నంది రాను అంటుంది అంటే ఆత్మలింగో ఇక్కడే ఉందన్నట్టేగా. వీళ్ళకెలా చెప్పాలి? నంది తర్వాత వస్తుందమ్మా, మనం వెళ్దాం పదండి. అమ్మా రామ్మా వెళ్దాం పదండి. పదనానమ్మా. శ్రీను గారు, మేము ఇల్లు ఖాళీ చేసేసాం. థాంక్స్ మేడం. సరే అండి. సార్, కలెక్టర్ గారు ఇల్లు ఖాళీ చేశారు. శభాష్ సీను, శభాష్. క్షుద్ర, విన్నావుగా? సీను శుభవార్త తీసుకొచ్చాడు, ఇక నువ్వే చెప్పాలి అసలు శుభవార్త. ఆత్మలింగం. ఓం హరేం ఫట్. ఓం స్వాహ. ఓం ఆత్మలింగం ఆవాహయామి, ఆవాహయామి. ఓం ఆత్మలింగ ఆవాహయామి. ఆత్మలింగం ఆ ఇంట్లోనే ఉందని నిర్ధారణ అయింది. ఆ ఇంట్లోనే ఉంది. ఆ ఇంట్లోనా? ఆ ఇంట్లో ఎక్కడుంది? ఎక్కడెక్కడ ఎక్కడుందో ఇక్కడ చెప్పలేను, అక్కడే పూజ చేస్తే తెలుస్తుంది. చేసే చేసే చేసే, త్వరగా చేసే. ఆ ఇల్లంతా ఖాళీయే కదా, అది మందే కదా. ఇక కాబోయే సీఎం నేనే, తర్వాత ఈ ప్రపంచాన్ని శాసించబోయేది నేనే. రేయ్ పదండ్రా, ఆత్మలింగంతో వద్దాం, ఇక కాబోయే సీఎం నేనే. క్షుద్ర రా, పదండి రండి రా. అసలు మన శివయ్య బొమ్మ ఏమేం బుజ్జి, అర్థమే కావట్లేదు. ఎక్కడో మిస్ అయి ఉంటుంది, మన దగ్గర లేకపోతే ఏదోలా ఉంది. ఆ ఇంట్లోనే ఉంది, ఎక్కడని వెతకాలి, ఎలా తేవాలి? ఆ దుర్మార్గులు తీసుకెళ్ళిపోతారేమో, ఇప్పుడేం చేయాలి? హలో అమ్మా, రేపటి వరకే సమయం ఉంది, ఆ తర్వాత ఏం చేయలేమమ్మా. ఆత్మలింగం ఆచూకి తెలిసిందా అమ్మా? తెలిస్తే మీకు చెప్పకుండా ఉంటానా అండి? జ్యోతి కొండెక్కితే అంతేనమ్మా, ఇంకొక్కరోజే దీపం ఉంటుంది. ఈలోగా ప్రతిష్ట జరగాలి, లేకపోతే ఎన్ని నరకాలు చూడాల్సి వస్తుందో మన ఊహకు కూడా అందదు. లేదండి, చివరి క్షణం వరకు వదలం. ఖచ్చితంగా ఇచ్చిన మాటని మేము నిలబెట్టుకుంటాం. ఉన్న చోట చూడకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలా కనపడుతుంది? వీళ్ళ అవస్థని చూడలేను. నేనే వెళ్ళి మరొకసారి వెతుకుతాను. శివయ్యే దయ చూపిస్తాడేమో, చూస్తా. తప్పకుండా అండి, ఎవరూ అధైర్య పడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి. ఏంటక్షర, దారే తెలియకుండా ఏ దారిలోని వెతుకుతాం? ఇంకా ఎక్కడుందని ఆత్మలింగాన్ని వెతుకుతాం? అది తెలియకే కదండి, అన్ని ప్రయత్నాలు చేశాం కానీ. చిన్ని, మీ నాన్న మేరీ? తెలీదు బుజ్జి మమ్మీ, గుర్తొచ్చిందమ్మా, బయటికి వెళ్ళారు. బయటిక? ఎక్కడికి వెళ్ళుంటారు? త్వరగా పోనీరా. ఫోన్ ఇక్కడే ఉంది. ఇల్లు ఖాళీ చేసిన దగ్గర నుంచి అమ్మ ఏదోలా కనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. అక్షర, ఆ ఇంటికి బుజ్జమ్మ వెళ్ళిందే మరిందన్న. అయ్యుండొచ్చు, ఎందుకు ఆ ఇంటి మీద అంత మమకారం పెంచుకుంది? మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. పద, మీరు ఇక్కడే ఉండండి. రేయ్ పోనే.
చూడండి. పదండి, నందితో ఇక సమస్య లేదు. పదండి. శుద్రా, త్వరగా పూజ మొదలుపెట్టు. ఆత్మలింగం ఎక్కడుందో కనిపెట్టు. బెజవాడ బుజ్జమ్మగారు, శీను కాళీ చేశారన్నా, ఈవెందుకుంది ఇక్కడ? అక్షర గారికి ఫోన్ చేసి చెప్పానండి. మరి ఏవిడెందుకుంది? నేను ఇక్కడే ఉంటాను, మీకెందుకు? వెళ్ళండి. ఏంటి, మేము వెళ్ళాలా? హలో, ఈ ఇల్లు కొంది మేము, ఈ ఇల్లు మాది, దీని ఓనర్స్ మేము, వెళ్ళవలసింది మీరు. వెళ్ళండి. ఏముంటుందేవా ఆ సైగలేంటి? మౌనవ్రతం అనుకుంటా. ఓహో, బుజ్జమ్మ గారు, ఈ వ్రతాలేవో మీరు కొత్తగా వెళ్ళారే, ఆ ఇల్లు ఆ ఇంట్లో చేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రాజుగారు, ఎక్కువసేపు ఉండలేం, నంది ఆగదు. పుజ్జమ్మ గారు, నా కోపం తెప్పించొద్దు, మర్యాదగా వెళ్ళండి. ఏ రాణి, పంపించు బయటికి. ఏ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావు. నన్నే తోస్తావట నువ్వు? మాటలతో పని కాదని తెలిసాక చేతలతోనే చూపించాలి, ఆలస్యం చేయకూడదు. కరెక్ట్ రాణి. ఏయ్ కట్టేంట్రా. ఏయ్ పదవే పద. శివయ్య, నీ పవిత్రమైన ఆత్మలింగాన్ని ఈ దుర్మార్గుల పాలు కాకుండా కాపాడు. ఏ క్షుద్రా సార్, పూజ కానే. చెయ్ 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 చెయ్, త్వరగా చెయ్, ఆత్మలింగం కావాలి. ఓం ఆత్మలింగ ఆవాహయామి. ఓం స్వాహ, క్లీం స్వాహ, ఓం ఆత్మలింగ ఆవాహయామి. అమ్మా, అత్తయ్య గారు. ఏమైంది అత్తయ్య గారు? ఏంటండి మాకి రచ్చ, ఇది మా ఇల్లు. మీ ఇల్లే కానీ మా అమ్మని ఏం చేస్తున్నారు?
ఇదిగో వెళ్ళమంటే మా మీద తిరగబడితే మేమేం చేయాలి? పైగా ఆవిడ చెప్పేది కూడా మాకేం అర్థం కావట్లేదు. శివభక్తుని బాబు, నాకు అర్థమవుతుంది. రే దొరికావరా, చెప్పరా ఆత్మలింగం ఎక్కడుంది? ఏమంటున్నావు బాబు? నువ్వు బాగా ఆత్మలింగాన్ని దొంగిలించింది వీడే, వీడు మాట్లాడతాడు. చెప్పరా ఆత్మలింగం ఎక్కడ దాచావు? ఆత్మలింగం ఎక్కడుందో చెప్పు. చెప్పరా లేకపోతే చంపేస్తా. చెప్పరా. చెప్పరా ఆత్మలింగం ఎక్కడుందో చెప్పు లేకపోతే చంపేస్తా. చెప్పరా. చెప్పు. చెప్పు. ఆత్మలింగం ఇంట్లోనే ఉంది. నిజం చెప్పరా. నిజమే చెప్తున్నాను. ఆ రోజు గుళ్ళో దొంగతనం చేసి మీరు వస్తున్నారని పిల్లల బ్యాగులో ఆత్మలింగం పెట్టేశాను. మీకు తెలియక అందులో ఉన్న బొమ్మ ఆత్మలింగం తీసుకెళ్లారు. చూసింది నువ్వేనా? రేయ్, ఆ రాత్రి ఇంటికొచ్చింది నువ్వే కదరా? నేనే. పాపను నా వశం చేసుకుని బయటికి రప్పించాను. మీరొచ్చేసరికి పారిపోయాను. మరి మా దగ్గరున్న ఆత్మలింగం కోసం మీరు ఇక్కడ చేస్తున్నారు? అది ఇప్పుడు మీ పిల్లల దగ్గర లేదు, ఈ ఇంట్లోనే ఎక్కడో ఉంది. ఇదంతా దానికోసమే. చూడండి, అంతా తెలిసింది కాబట్టి చెప్తున్నా, ఆత్మలింగం నాకు కావాలి. దానికోసం నేను ఎంతో కష్టపడుతున్నాను. దేనికి? ఈ రాష్ట్రానికి రాక్షస రాజు అవుదామనా? అది ఎప్పటికీ నెరవేరదు. ఏ అరవింద్, ఇది ఇప్పుడు నా ఇల్లు. ముందు మీరు బయటికి వెళ్ళండి. పోలీసులకి ఫోన్ చేస్తాను. వాళ్ళు వచ్చాక ఎవరు బయటికి వెళ్తారో ఎక్కడికి వెళ్తారో చూస్తాను. పోలీసులు వాడి
ఎక్కడికి వెళ్తాడండి? వాడు ఎవరు తాలూకో తెలిసింది కదా, వాడే వస్తాడు. కలెక్టర్ గారు నాతో పెట్టుకుంటున్నారు, ఇక మీకు ఏది కరెక్ట్ గా ఉండదు. నీలాంటి వాళ్ళని చాలా మంది కలెక్టర్ చూసింది. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. నీ గతి కూడా అంతే. అది చూస్తా. అదే చూస్తా. దేవుడి ఆత్మలింగానికి ఆశపడిన నీ దురాశకి చరమగీతం త్వరలోనే పాడతాను. ఆ శివయ్య కూడా నిన్ను 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 ఆ పారిపోతున్న వాణ్ణి ఎవ్వరిని కూడా వదలడు. చూస్తావే, పో, నువ్వెక్కడికి పోలేవు. ఓకే ఓకే, చూపిస్తా ఈ రాజు ఏంటో. రాణి, అక్షర, ఆ రోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. అవునండి, ఇంకా మీ సంగతి ఏంటి? నిజాలు చెప్తారా? క్షమించండి మేడం, నాకు వాళ్ళేమీ అప్పివ్వలేదు. ఇల్లు కావాలని ఫోన్ చేశారు, దాంతో పెద్దవాళ్లతో ఎందుకని. మీ భయం అర్థమవుతుంది, కానీ ఇది అప్పుడే చెప్పుంటే ఇప్పట్లానే అయ్యేది. సారీ సార్, ఇక మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, మీరే ఇంట్లో ఉండండి. అప్పుడు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నవని అవుతాను. సరే, థ్యాంక్స్ అమ్మా. ఏమండి, ఒక రకంగా మనం ఖాళీ చేసి వెళ్ళడం, ఇప్పుడు ఇలా రావడం మన మంచికే అయిందండి. లేదంటే మన ఇంట్లోనే ఆత్మలింగం ఉన్నట్టు మనకు తెలిసేది కాదు. అవునక్షర, నిజమే, కానీ ఇప్పుడు ఎక్కడుందో అని తెలీదే. అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఈ దెబ్బలు? రక్తం కూడా వస్తుందండి. పసుపు నీళ్ళు తీసుకున్రా, కూర్చోమ్మా. గాయం మాయమైపోయింది. ఆ నీటితో రోగాలు కూడా నయమైపోతాయి. ఏమండి, అత్తయ్య గారికి ఈ నీళ్ళ వల్ల మాయమైపోయిందంటే ఆత్మలింగం ఈ ఇంట్లోనే ఉంది. కరెక్టే అక్షర, ఆ ఆత్మలింగం ట్యాంక్ లో ఉందేమో. నీళ్ళు అక్కడి నుంచే కదా వస్తాయి, పద వెళ్ళి చూద్దాం. ట్యాంకులో చూశానే లేదు కదా. అక్కడ కూడా లేదు కదా అక్షర. మరి నీళ్ళు ఇంత శక్తివంతంగా ఎలా మారాయి? ఏమండి, ముందు నీళ్ళు ఇక్కడికి రావాలంటే సంపులో నుంచే కదా వస్తాయి. ఆ రోజు ఏదో బొమ్మ పడిపోయిందని చిన్ని బుజ్జులు సంప్ ఓపెన్ చేశారు, మీకు గుర్తుందా? అవునక్షర, పద చూద్దాం. అక్షర, అదిగో ఆత్మలింగం కనిపిస్తుంది. అక్షర, అత్తయ్య గారు, జాగ్రత్త. ఓం నమశివాయ, ఓం నమశివాయ. నా దీక్ష పూర్తయింది. ఇన్ని రోజులు ఎక్కడుందో తెలియక ఎంతో తప్పించాం. మన ఇంట్లోనే ఉందని తెలుసుకోలేకపోయాం. నాకు తెలుసమ్మా, సాక్షాత్తు శివయ్య తండ్రే ప్రత్యక్షమయ్యి మన ఇంట్లోనే ఆత్మలింగం ఉందని చెప్పారు. మౌన వ్రతం వల్ల మీకు నేను చెప్తుంది అర్థం కాలేదు.